Hi friends, Technical Godchari channel ki swagatam. So friends, ee roju manam telusukobey topic entante capacitor. Capacitor ante enti ane dani gurinchi telusukundam. Alage types of capacitors gurinchi kuda telusukundam. Inka ee capacitor ni multimeter tho ela check cheyali ane dani gurinchi manam board tracing video cheptam kada appudu telusukundam. Ante okokka component multimeter tho ee vidhanga check cheyali ane dani gurinchi appudu nenu cheptanu. So ee video lo topics aithe what is capacitor alage types of capacitor. What is capacitor? కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటర్ అంటే కెపాసిటర్ అనేది ఎలక్ట్రాన్లను నిల్వ చేసే పరికరం. కెపాసిటర్ రెండు కండక్టర్లతో రూపొందించబడుతుంది. రెండు కండక్టర్ల మధ్యలో ఇన్సులేటర్ ఆ డైఎలక్ట్రిక్ తో వేరు చేయబడి ఉంటుంది. కెపాసిటర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ టూ ప్యారలల్ మెటల్ ప్లేట్స్ సపరేటెడ్ బై అన్ ఇన్సులేటర్ కాల్డ్ ఏ డైఎలక్ట్రిక్. ఇక్కడ ఏదైతే రెండు కండక్టర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యన వేరు చేస్తుంది కదా, దీన్నే మనకి డైఎలక్ట్రిక్ అంటారనమాట. సో కెపాసిటర్లో మనకి రెండు కండక్టర్ ప్లేట్స్ ఉంటాయి, ఆ రెండు కండక్టర్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ అనేది ఉంటుంది, ఒక ఇన్సులేటర్ లాగా. సో ఈ కెపాసిటర్లో ఉండే డైఎలక్ట్రిక్ ని కాగితం, ప్లాస్టిక్, మైకా, సిరామిక్, గాజు, వాక్యూమ్ లేదా ఇలాంటి ఇతర వాహక పదార్థాలతో తయారు చేస్తారు. సో ఛార్జింగ్ ఏ కెపాసిటర్. కెపాసిటర్ ని ఎలా ఛార్జ్ చేస్తే ఇది ఏ విధంగా వ్యవహరిస్తుందనే చూద్దాం. ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఇది పోలరైజ్డ్ కెపాసిటర్. ఇప్పుడు నేను చెప్తాను పోలరైజ్డ్ ఏంటి, నాన్ పోలరైజ్డ్ ఏంటి అనే దాని గురించి. పోలరైజ్డ్ కెపాసిటర్ కి ఇక్కడ ప్లస్ ఉంది, అలాగే మైనస్ ఉంది. సో ఇది ప్లస్ ప్లేట్, ఇది మైనస్ ప్లేట్. సో ఇక్కడ మనం ఒక బ్యాటరీతో కనెక్ట్ చేసాం. బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఈ బ్యాటరీ ప్లస్ ని ప్లస్ కి కనెక్ట్ చేసాం, అలాగే మైనస్ ని మైనస్ కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేస్తే ఈ బ్యాటరీలో ఉండే పవర్ అనేది ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. సో ఈ బ్యాటరీని రిమూవ్ చేశాక కూడా ఈ కెపాసిటర్ లో కొంత ఛార్జ్ అనేది ఉంటుంది. సో దాన్ని నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ వీడియోస్ మీకు పెట్టాను. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ అనేది కెపాసిటర్ కి కనెక్ట్ అయ్యి ఛార్జ్ అవుతుంది. అలాగే కెపాసిటర్ కి ఒక లోడ్ ని కనెక్ట్ చేసాం. ఈ బ్యాటరీ ద్వారా కెపాసిటర్ ఛార్జ్ అయ్యాక బ్యాటరీ నుంచి కెపాసిటర్ ని రిమూవ్ చేసి మనం ఈ లోడ్ కి కనెక్ట్ చేస్తే ఈ లోడ్ లో ఉండే బల్బ్ అనేది ఆన్ అవుతుంది. అంటే బల్బ్ అంటే ఒక ఎల్ఈడి గానీ దేనైనా సరే ఇది ఆన్ చేస్తుంది. అంటే కొంతవరకు దీంట్లో ఉండే ఛార్జ్ కొంతవరకు అనేది ఉంటుంది అనమాట. సో ఏ విధంగా ఇది కెపాసిటర్స్ అనేది ఈ రెండు ప్లేట్స్ లు ఛార్జ్ అవుతాయి అనేది మీకు ఇక్కడ యానిమేషన్స్ లో మీరు చూడొచ్చు. సో కెపాసిటర్ సింబల్ సి. సో కెపాసిటర్ ని సి అనే అక్షరంతో సూచిస్తాం. సో కెపాసిటర్ సింబల్ ఈ విధంగా ఉంటుంది, మీకు నెక్స్ట్ నేను చెప్తాను. సో ఈ సి అనే అక్షరం మీకు సర్క్యూట్ లో ఉన్న లేదా ఏదైనా బోర్డులో, ఇక్కడ చూసారు కదా C32, ఇది కెపాసిటర్. సో ఈ C32 అంటే ఈ సి అనే అక్షరం ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఇది కెపాసిటర్ అనమాట. ఇక్కడ ఆర్ అని ఉందంటే ఇది రెసిస్టెన్స్. ఇలాగా ఈ సి అంటే ఇది కెపాసిటర్, ఈ డి అంటే డయోడ్. ఈ విధంగా మీరు బోర్డులో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కెపాసిటర్ కి సి అనే అక్షరంతో సూచిస్తారు. అలాగే కెపాసిటర్ యూనిట్స్ ఫారడ్స్ అనమాట, ఫారడ్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తారు. యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఆర్ ఫారడ్స్, సింబల్ ఎఫ్ అనమాట. సో ఈ ఫారడ్స్ అనేవి మైక్రో ఫారడ్ లో ఉంటాయి, అలాగే నానో ఫారడ్స్ లో ఉంటాయి, అలాగే పికో ఫారడ్స్ లో ఉంటాయి. సో కెపాసిటర్స్ మైక్రో ఫారడ్స్ లో, నానో ఫారడ్స్ లో, పికో ఫారడ్స్ లో ఈ విధంగా ఉంటాయి. అలాగే టైప్స్ ఆఫ్ కెపాసిటర్. టైప్స్ ఆఫ్ కెపాసిటర్ గురించి తెలుసుకోబోయే ముందు కెపాసిటర్ సింబల్ చూద్దాం. మీకు జనరల్ గా త్రీ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి, అంటే చాలా టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి, బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేవి త్రీ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. అందులో ఒకటి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్, ఇంకా పోలరైజ్డ్ కెపాసిటర్, ఇంకోటి వేరియబుల్ కెపాసిటర్. నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ ఏంటంటే మీకు ఈ నాన్ పోలరైజ్డ్ అంటేనే ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఈ కెపాసిటర్స్ ఉండవు. సో మీరు బోర్డులో ఏ విధంగా అయినా దీన్ని కనెక్ట్ చేయొచ్చు నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ని. అలాగే పోలరైజ్డ్ కెపాసిటర్కి వచ్చేసరికి దీనికి ప్లస్ మైనస్ ఉంటాయి, అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వేరియబుల్ కెపాసిటర్ ఉంది కదా, ఇది వేరియబుల్ కెపాసిటర్ సింబల్ అనమాట ఇది. సో ఇది పోలరైజ్డ్ కెపాసిటర్ సింబల్. పోలరైజ్డ్ కెపాసిటర్ సింబల్ అంటే ప్లస్ మైనస్ ఉంటుంది. కెపాసిటర్ నాన్ పోలరైజ్డ్ అయితే ప్లస్ మైనస్ ఏ ఉండవు. వేరియబుల్ కెపాసిటర్ అంటే దీనికి త్రీ టెర్మినల్స్ ఉంటాయి. సో దీన్ని వేరే చేస్తున్న కొలది కెపాసిటర్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ ఈ విధంగా ఉంటాయి, పోలరైజ్డ్ కెపాసిటర్స్ ఈ విధంగా ఉంటాయి.
సో ఇక్కడ చూస్తే నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ దీనికి ప్లస్ మైనస్ అనే ఉండదు సో అదే విధంగా ఇది ఒక సర్క్యూట్ లో ఏ విధంగానైనా కనెక్ట్ చేయగలం అంటే వీటికి పాజిటివ్ లేదా నెగటివ్ టెర్మినల్స్ ఉండదు ఏవైతే నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్ ఉన్నాయో వాటికి ప్లస్ మైనస్ అనే ఉండదు కామన్ టైప్స్ ఆఫ్ నాన్ పోలార్ కెపాసిటర్స్ ఆర్ సిరమిక్ మైకా అండ్ సమ్ ఎలక్ట్రోలైటిక్ సర్క్యూట్ లో కెపాసిటర్ ను ఏ విధంగా ఉపయోగిస్తారంటే డిసి సిగ్నల్ ని నిరోధించడానికి గాని ఏసీ సిగ్నల్ ను పాస్ చేయడానికి గాని ఫిల్టర్ గా గాని ఉపయోగించవచ్చు సో ఇది పోలరైజ్డ్ కెపాసిటర్ అన్నమాట ఈ పోలరైజ్డ్ కెపాసిటర్ కి ప్లస్ మైనస్ అనే ఉంటాయి అంటే ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో పోలరైజ్డ్ కెపాసిటర్ కి ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఉంటాయి సో ఇక్కడ చూస్తే ఇది ఒక పోలరైజ్డ్ కెపాసిటర్ దీనికి కూడా ప్లస్ మైనస్ ఉంటాయి సో ఈ కెపాసిటర్ కి మీకు పొడవుగా ఉంది కదా ఒక టెర్మినల్ సో ఇది పాజిటివ్ అన్నమాట ఈ కొంచెం షార్ట్ గా ఉన్నది నెగటివ్ టెర్మినల్ సో అంతే కాకుండా ఏదైతే నెగటివ్ టెర్మినల్ ఉంది కదా ఈ నెగటివ్ టెర్మినల్ దగ్గర ఒక బ్లాక్ కలర్ పట్టీలా ఉంటది దాని మీద మైనస్ లాగా ఉంటది అన్నమాట ఇది మీకు కనిపించట్లేదు ఇంకొక పిక్చర్ లో మీకు చూపిస్తాను బ్లాక్ కలర్ పట్టీలాగా ఉంటది సో ఆ బ్లాక్ కలర్ పట్టీ ఉండి మైనస్ ఉండేది మనకి నెగటివ్ టెర్మినల్ ఇది కొంచెం తక్కువ ఉంటది అంటే స్మాల్ గా ఉంటది ఈ పొడవు ఉండే టెర్మినల్ ఉంది కదా ఇది మనకి పాజిటివ్ టెర్మినల్ అన్నమాట సో ఇక్కడ కెపాసిటర్ మీరు చూస్తే చూడండి ఇది 450 వోల్ట్ వోల్టేజ్ అన్నమాట ఇది అలాగే ఇది 22 మైక్రో ఫారడ్ అన్నమాట సో కెపాసిటర్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను మనం ఏదైనా రెక్టిఫైయర్ సర్క్యూట్ లో గాని ఎస్ఎంపిఎస్ సర్క్యూట్ లో గాని ఏసీ కరెంట్ ని డిసి కరెంట్ లోకి కన్వర్ట్ చేస్తాం అప్పుడు డయోడ్స్ ఏసీ ని డిసి లోకి కన్వర్ట్ చేశాక ఆ వచ్చిన డిసి అనేది ప్యూరిఫై గా అయితే రాదు సో ఆ ప్యూరిఫై గా రాని డిసి ని కెపాసిటర్ యూజ్ చేస్తే డిసి కరెంట్ అనేది ప్యూరిఫై అవుద్ది అన్నమాట సో ఇక్కడ చూపించాను కదా యానిమేషన్ ఈ యానిమేషన్ లో బ్రిడ్జ్ రెక్టిఫైర్ సర్క్యూట్ ఇది సో ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ సర్క్యూట్ లో చూడండి డయోడ్స్ తో డిసి కరెంట్ వచ్చాక ఇక్కడ లాస్ట్ లో కెపాసిటర్ యూజ్ చేశారు కదా సో ఇది ఫిల్టర్ కోసం అంటే ప్యూరిటీ కోసం సో ఇప్పుడు మనం వేరియబుల్ కెపాసిటర్ గురించి చూద్దాం సో వేరియబుల్ కెపాసిటర్ లో 3 టెర్మినల్స్ ఉంటాయి వేరియబుల్ కెపాసిటర్ కి సో ఈ మధ్యలో ఉండే నాబ్ ని మనం రొటేట్ చేయడం ద్వారా ఈ కెపాసిటర్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట A capacitor whose capacitance can be varied. These are usually made up of one or more moving plates and one or more non-moving plates separated by the dielectric. By moving the plates, we can vary the capacitance, and it is used in a radio tuner. And if we radio tuners vagera lontlo use chestar anamata. Deentlo manam capacitance ni vary cheyadaniki ee variable capacitor ni. So ikkada chudandi air gap tuning capacitor anamata. Idi kuda variable capacitor. Alage vacuum tuning capacitor. Idi kuda variable capacitor. Alage trimmer capacitor. Idi kuda variable కెపాసిటర్ సో ఇలా వేరియబుల్ కెపాసిటర్స్ కి మీకు ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు ఇవే కెపాసిటర్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి బట్ నార్మల్ గా మనం యూజ్ చేసేవి తెలుసుకోవాల్సింది అయితే కెపాసిటర్లు ఇవి సరిపోతుంది సో అంతేకాకుండా ఈ కెపాసిటర్స్ ని మల్టీమీటర్ తో ఏ విధంగా చెక్ చేయాలి అనే దాని గురించి మీకు సర్క్యూట్ ట్రేసింగ్ వీడియోస్ లో నేను మీకు చెప్తాను సో ఈ కెపాసిటర్ అంటే ఏంటి అనే వీడియో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై